పునరుద్ధానం అంటే ఏంటో మాకేం అర్థం కావట్లా, ఈయన మరలా తిరిగి లేస్తానంటాడేంటి. మేధావులు కూడా పట్టుకున్న పాయింట్ ఏంటంటే ఆయన బోధన ప్రత్యేకమైనది, ఆయన జీవన శైలి ప్రత్యేకమైనది, ఆయన అద్భుతాలు ప్రత్యేకమైనవి. వీటన్నిటికీ బైబిల్ ఊపిరి లాంటిది, ఆయన పునరుద్ధానం అన్నారు. ఏ మేధావులైనా ఎక్కడి వరకు చెప్పారయ్యా సూత్రాలంటే, ఎక్కడి వరకు చెప్పారు చెప్పనా, గోతు ముందు దాకా చెప్పారంతే. కాదు చెప్పండి, ఎవడెన్ని చెప్పినా ఎక్కడి వరకు చెప్పాడయ్యా అంటే, నీతి సూత్రాలని చెప్పి సావు దగ్గరకు వచ్చేసరికి ఓ మాటని చచ్చిపోరు, ఇంతే సంగతిలో చిత్తగించవాలని అన్నారు అంతే. ఇంకేమనలా. ఏ రిలీజియన్లో చూడండి ఏం చెప్పారు, ఎక్కడి వరకు చెప్పారంటే చావు వాళ్ళ దగ్గరకు వచ్చేసారు, వాళ్ళే బెంబేలు ఎత్తిపోయి చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తి ఏం చేశారు అయ్యంటే, మన నాగరికతలు మీకు తెలుసు, సజీవ సమాధని మహాసమాధని పేర్లు పెట్టుకుని చావు ఒడులోకి జారిపోయారు. మొన్న మొన్న మహారాష్ట్రలో కూడా ఏం చేశారు అయ్యా అంటే, ఏం చేశారు మీకు తెలుసు, బతుకుండగానే పెద్ద గొయ్యి తవ్వించుకుని ఆ గోతులో కూర్చొని మట్టేసిండి అన్నారు. దాని పేరు మహాసమాధి. మరలా గొయ్యి తీసుకుని పెద్ద ప్లేట్ ఎట్టేసి పైన మూసేయండి అన్నారు. దాని పేరు సజీవ సమాధి. అంటే ఏం చెప్పారయ్యా అంటే, ఏం చెప్పలా, చావును జయించలేక చావు ముందే ఓడిపోతూ చావును జయించామని పేరెట్టుకున్నారు. చావులోకి వెళ్ళిపోయారు. చావును జయించడం అంటే చావునే చంపి మరలా బయటికి రావాలి, అది చావును జయించడం. చావునే చావు దెబ్బ కొట్టాలి, మరణాన్నే మరణం చేత చంపాలి. అలా చంపింది ఎవరయ్యా అంటే, ఎవరు లేరు, చచ్చిపోయారు తప్ప ఎవరో మరలా బ్రతకలా. ఒక ఆయన ఇలానే చెప్పాడు, యేసుక్రీస్తు వారిని కాపీ కొట్టేశాడు. ఆయన కొట్టేసి ఆయన ఏమన్నాడంటే, 3 రోజుల్లో లేస్తానని గురువు గారు చెప్పారని శిష్యులు ప్రకటన చేశారు. ఆయన ఎవరో మీకు తెలుసు, ఆయన ఇలా ఇబోది జల్లి అది జల్లి ఇలా చేసి చాలా పెద్ద ట్రస్ట్ సంపాదించేశాడు. బోల్ డబ్బులు సంపాదించి ఊరూర ట్యాంకులు కట్టించాడు, చాలా చేశాడు. టీవీని ఆయన ఒకరోజు పట్టుకుంది, డిస్కవరీ ఛానల్ కూడా పట్టుకుంది. ఆ వీడియోస్ ఇప్పటికీ మీకు నెట్లో ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే, చనిపోయాడు. ఆయన వయసు అయిపోయింది, ఎవరైనా మానవుడు చనిపోలే వయసు అయిపోయిన తర్వాత. చనిపోతే శిష్యులు ఏం చేశారంటే, మరి ఇంత పెద్ద వ్యవహారం అయిపోయింది, ఇంత పెద్ద సంస్థ, మరి ఏదో చెప్పకపోతే బాగోద్దని గురువు గారు మా చెవిలో చెప్పారు. ఏమనంటే 3 రోజుల్లో వస్తానని. 3 రోజులు కదా, 6 రోజులు ఏం లేవట్లేదు. బాడీ ఎక్స్పైర్ అయిపోతుంటే ఏం జరిగింది అయ్యి అంటే, కొన్ని లిక్విడ్స్ ఇచ్చారు అయినా ఈ బొక్కల్లో అది పొడిచి, కానీ శవం నల్లగా అయిపోతుంది. ఆ టైంలో ఏం చేశారంటే, 3 రోజులు కాదు 3 సంవత్సరాల తర్వాత వస్తా ఉంటారు, మరి లేవట్లేదుగా, అప్పటి వరకు మేము దాస్తాం ఈయన్ని అని చెప్పి ఆ దేవాలయంలోనే దాసిస్తారు ఆయన. 3 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చాడు, వచ్చేసాను నేను అనేసి. నేనే మీకు చెప్పానుగా 3 సంవత్సరాల తర్వాత వస్తాను, వచ్చా అనగానే వాళ్ళందరు శిష్యులు ఏమన్నా తెచ్చా, నువ్వు ఎవడరా అని అడిగారు. ఒకవేళ ఆయన వస్తానంటే మాత్రం వచ్చేతావా అని అడిగారు. ఎందుకంటే ఆయన వస్తాడో రాడో అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చావులోకి వెళ్ళిన వాడు ఎవడో మరలా రాడన్న సంగతి శిష్యగణంగానికి తెలుసు. వస్తాడనుకున్నారు కానీ అనుకుని ప్యాటర్న్ చేసి కానీ ఒకడు వచ్చి నేనే ఆయన అనేసరికి ఎవడు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటే అంత మళ్ళీ రాసి ఎవడికి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి. అందుకే నువ్వు వచ్చినా మేము ఒప్పుకో ఆదలు బాగున్నారు. అంటే ఏం జరిగింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, పేర్లకి మాటలైతే చెప్పారు కానీ సజీవంగా లేచి వచ్చిన వాడు ఎప్పుడు లేడు. ఈ బాడీ ఎక్కడ ఉండగా మరలా ఇంకొకటి రావడం ఏంటి, డెగిస్తే ఈ బాడీ లేగాలి తప్ప మరలా ఇంకో దిక్కు నుండి రావడం ఏంటి, ఆ లాజిక్ వాళ్ళు మిస్ అవ్వలేదు కనుక నువ్వు ఎవడో మాకు తెలియదు పో అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, చెప్పింది చెప్పినట్టుగానే ఆయన 3వ దినాన లేచాడు. ప్రపంచంలో ఏ సమాధుల దగ్గర పోండి, జుడాయిజానికి పితామహుడైన అబ్రహాము సమాధి ఇంకా ఉంది, ఇస్లాంకి పితామహుడైన మహమ్మద్ ప్రవక్త సమాధి ఇంకా ఉంది, బౌద్ధిజాన్ని స్థాపించిన బుద్ధుడు సమాధి ఇంకా ఉంది. ప్రపంచంలో అత్యధిక మెజారిటీలు ఉన్న మతాలు ఏవన్నీ ఉన్నవంటి ఈ 3 మిగిలివన్నీ వేరే వేరే రకరకాల కుక్కిడి పురాణాలు. ఈ 3 మతాలను మీరు చూడండి, ఈ 3 మతాల్లో ఈ మహానుభావులుగా పిలవబడిన అబ్రహాము కానీ, ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త కానీ, బౌద్ధిజాన్ని స్థాపించిన బుద్ధుడు కానీ, వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే వారి వెముకలు ఇంకా సమాధుల్లో అలానే ఉన్నాయి. ప్రపంచంలో మహావీరులుగా పిలువబడిన హిట్లర్ కానీ, స్టాలిన్ కానీ, ఇంకా అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, అలెగ్జాండర్ కానీ, మహా గ్రీకు వీరులుగా పిలువబడిన అనేక మంది యుద్ధ సూర్యులు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారయ్యా అంటే సమాధుల్లోనే ఉన్నారు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ఖాళీ సమాధి ఏదన్నా ఉంది అంటే ఒక్కరిదే, యేసుక్రీస్తు. బైబిల్ అనేది దేని మీద బేస్ అవుతుందయ్యా చివరికంటే, ఈ పునరుద్ధానం అన్న దాని మీద నిలబడుతుంది. యేసుక్రీస్తు పుట్టడమే కాదట,
మానవ జాతిని ఉద్ధరించే బోధ చేసి అద్భుతాలు చేసి ఆయన మరణించి తిరిగి లేచి మరలా వస్తానని సాక్ష్యం వదిలి వెళ్ళిపోయాడు. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఒకే ఒక సాక్ష్యం మిగిలిపోయింది, అదే ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి ఇంకా ఉంది, ఇంకా సజీవ సాక్ష్యంగా ఇంకా ఖాళీ సమాధి. మీరు ఏ సమాధులు ఎతకండి, మన ముత్తాతల దగ్గర నుంచి ఈ మహానుభావుల వరకు అందరు సమాధులు ఫుల్ అయిపోయి ఉంటాయి, ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది.